తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. 2023కు ఘనంగా స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హోటళ్లు, పబ్బుల్లో ప్రత్యేకమైన సెలబ్రేషన్స్, ఈవెంట్స్ మేనేజర్లు షురూ చేశారు. డిసెంబర్ 31 శనివారం వీకెండ్ కావడంతో ఆ రోజు ఉదయం నుంచే వేలాది హోటళ్లు, వందల సంఖ్యలో పబ్బుల్లో ఈవెంట్లను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సర వేడుకలను జోష్గా జరుపుకునేందుకు వీలుగా ప్రభుత్వం రాత్రి 1 గంట వరకు అనుమతినిచ్చింది. 3-స్టార్ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వాహకులు, యాజమాన్యాలు 2 వారాల ముందే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. వేడుకలు నిర్వహించే ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లోనూ సీసీ కెమెరాలు అమర్చాలని, ట్రాఫిక్ క్లియరెన్స్కు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని పోలీసులు సూచించారు. ఈవెంట్లు జరిగే ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అందుకు నిర్వాహకులదే పూర్తి బాధ్యత అని పోలీసులు హెచ్చరించారు. ఇక నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. వేడుకలు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ వేడుకలకు మరింత కిక్కిచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. ఈవెంట్లకు పర్మిషన్లు తీసుకున్న వారు రాత్రి 1 గంట వరకు మద్యాన్ని సర్వ్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కీలకంగా మారనుండటంతో ఆ దిశగా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వేడుకల్లో మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి వాడిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. డ్రగ్స్ దందాదారుల కదలికలను పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత మందుబాబులపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. యువతులు, మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్ బృందాలు కూడా సిద్ధమయ్యాయి. నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏదైతే కొత్త సంవత్సర వేడుకలకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. ఇప్పటికే పూర్తిగా పోలీసులు, తర్వాత ఇతర శాఖల అధికారులు కూడా న్యూ ఇయర్ వేడుకలు జరిగే ప్రాంతాలపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఏదైతే ప్రధానంగా నూతన సంవత్సరము, తర్వాత వీకెండ్ శనివారంలో రావడంతో కొద్ది మంది మటు ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళి, అంటే పోలీసుల ఆంక్షలు, తర్వాత పోలీసుల దాడులను తప్పించుకునేందుకు నగర శివారు ప్రాంతాల్లో ఏదైతే జరిగే పార్కులు కావచ్చు, తర్వాత ఇతర హోటళ్లు, ఇళ్ళని అద్దెకు తీసుకొని అక్కడ సపరేట్ గా చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తారు. ఈవెంట్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఇతర వాటిని తప్పించుకునేందుకు రాత్రంతా ఉండేలా కూడా కొన్ని ఏర్పాట్లు చేయడంతో నిర్వాహకులు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కూడా సమాచారం ఉంది. దీంతో హైదరాబాద్ లో ఏదైతే పబ్బులు, తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లలో జరిగే ఈవెంట్లకు పోలీసులు ఇప్పటికీ అనుమతించిన నేపథ్యంలో వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలను మానిటరింగ్ చేయడంతో పాటు హోటళ్ల, తర్వాత వాళ్ళ పబ్ల యజమానులకు ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు.
రిటర్న్ గా కూడా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళను కంటిన్యూ మానిటర్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే రాత్రిలో అమ్మాయిలు తర్వాత యువతీ యువకులు బయటకు వెళ్ళిన సమయంలో వాటిని వాళ్లకు సేఫ్టీగా సీటీ రంగంలో దిశ పూర్తి ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రం నుంచి కూడా ఏదైతే ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో మొత్తం సీటీఎంస్ కూడా అందుబాటులో ఉంటాయి. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే రేపు శనివారం 31 నైట్ మద్యం షాపులను కూడా రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలపై అనుమతించిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. అప్పులు తర్వాత రెస్టారెంట్లకు 1 గంట వరకు మద్యం అమ్మకాలకు కూడా అనుమతించింది. దీంతోటి రాత్రి వేళల్లో బాగా తాగి బయటకు వచ్చిన వారిపై పోలీసులు డ్రంకర్ డ్రైవ్ చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసేందుకు కూడా ఆ పోలీసులు దాదాపు మొత్తం 200 ప్రాంతాల్లో తనిఖీలు చేసేందుకు కూడా అంటే 1 గంట తర్వాత బయటికి మద్య తాగి బయటకు వచ్చిన వారిని చెక్ చేసేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తర్వాత ఏదైతే యాక్సిడెంట్ జోన్ ను యాక్సిడెంట్ ఫ్రీ న్యూయియర్ గా చేయాలనేది పోలీసుల టార్గెట్ గా పోలీసులు ఇప్పటికే మొత్తం వ్యూహం రంగం సిద్ధం చేశారు. దీంట్లో భాగంగానే మొత్తం హైదరాబాద్ సైబరాబాద్ రాష్ట్రంతో పాటు తెలంగాణ మొత్తం కూడా ప్రాంతాలు ఏదైతే కరీంనగర్ వరంగల్ అనేక ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ కూడా బయట వాహనాలు తిరగకుండా స్లోగా వెళ్ళేలా తర్వాత మద్యం తాగిన వారు దాదాపు వాహనాలు నడపకుండా ఉండాలి ప్రత్యేకంగా డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా సమాచారం ఇచ్చారు. దీనికి అనుగుణంగా కింది స్థాయిలో మొత్తం ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు హైదరాబాద్ లో ఈ ఫ్లైఓవర్ల మీద వెళ్ళి వెహికల్ చేసుకొని కింద పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం అన్ని ఫ్లైఓవర్లను కూడా మూసివేశారు. కేవలం లంగర్ హౌస్ ఫ్లైఓవర్ తర్వాత సికింద్రాబాద్ ఒక ఫ్లైఓవర్ మాత్రమే ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పారు. మిగతా అన్ని ఫ్లైఓవర్లు కూడా ఉంటాయి. మరోవైపు నూతన సంవత్సర వేడుకల్లో ట్రాఫిక్ అంశాల కారణంగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులు అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ చేరుకునే వాళ్ళు 2-3 గంటల ముందుగానే చేరుకోవాలని ఒకవేళ ట్రాఫిక్ అంశాల నేపథ్యంలో వాళ్ళ ఆలస్యం అయితే వాళ్ళ చేరుకు అందుకోవాల్సిన ఫ్లైట్ ఆలస్యం అవుతుందని కారణంగా వారికి కూడా ప్రత్యేక సూచనలు చేశారు. యా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.